Hi friends, welcome to Rajitha foodies. Today recipe vachesi beerakaya curry. Munduga stove on chesi pan petti 2 tablespoons oil veyali. Oil vesin tarvata 1 teaspoon jilkarani veyali. Jilkara fry aina tarvata indulo chinnaga cut chesina pachimirchi pieces veskovali. Alage konni karivepakulu veyali. Spoon tho okasari kalipi fry cheyali. Karivepakulu fry aina tarvata 4 ullipayalu chinna pieces ga cut chesi veskovali. Ullipayalanu kuda fry cheyali. Ippude ullipayalalo 1/2 teaspoon uppunu vesi fry cheyali. Uppunu veyadam vallana ullipayalu twaraga fry avutayi. Alage indulo 1/2 teaspoon pasupunu veyali. Pasupu vesin tarvata spoon tho kalpali. 2 nimshalu fry aina tarvata indulo 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1/2 kg బీరకాయలను ఈ విధంగా చిన్న పీసెస్ గా కట్ చేసి వేయాలి. బీరకాయ ఫ్రై చేసేటప్పుడు బీరకాయలను పీసెస్ చిన్నవిగా కట్ చేసి వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే కూర కూడా టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలండి. 3 నుండి 4 నిమిషాలు అదే విధంగా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. బీరకాయ పీసెస్ ఈ విధంగా మెత్తబడినాయి. 90% ఉడికింది. ఇప్పుడు స్పైసెస్ని వేద్దాం. 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటిని స్పూన్తో కలుపుతూ ఫ్రై చేయాలి. మంటను సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పును వేయండి. ఉప్పు వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా గ్రేవీగా కావాలి అనుకుంటే వేడి వాటర్ని పోయాలండి. చల్లవి అసలు పోయకూడదు. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్తో 1 గ్లాసు వేడి నీళ్ళని పోసాను. పోసిన తర్వాత ఇప్పుడు నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు 3 నుండి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. పాన్ మీద మూత పెట్టి ఉడికించాలి. చూడండి ఈ విధంగా ఉడుకుతుంది. ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో నీటుగా కడిగి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో బీరకాయ కర్రీని చేసినట్టయితే తినని వాళ్ళు కూడా తినేస్తారండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నం రోటీ చపాతీలోకి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. అలాగే బీరకాయ కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.